Next. Anybody? Sir, namaste sir. నా పేరు స్నేహ. ఈ మధ్య మీరు ప్రజల్లో తిరుగుతున్నారు సార్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడే సమయం మీకు కుదురుతుందో కుదరదో? మాట్లాడే సమయం కుదిరితే ఎవరికి ఫోన్ చేస్తారు? లోకేష్ గారికి, మీ భార్య భువనేశ్వర్ గారికి, లేక మీ మనవడి గారికి? ఓకే, గుడ్. అప్పుడప్పుడు ఎంత బిజీగా ఉన్నా మీలో కూడా కుటుంబ విషయాలు కూడా తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. మీ సొంత విషయాలే కాకుండా ఎప్పుడు కూడా అమ్మ, నేను ఎప్పుడు టైం దొరికినా ప్రతిరోజు ఒకసారి మా మిస్సెస్కి ఫోన్ చేస్తా, ఆవిడతో మాట్లాడతా. టైం ఉంటే మా మనవడితో కూడా ఎప్పుడన్నా మాట్లాడతా. హైదరాబాద్ పోయినప్పుడు కానీ, కలిసినప్పుడు కానీ మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా రాజకీయాల్లో ఏదైనా అవసరమైతే, క్లారిఫికేషన్స్ అవసరమైతే లోకేష్తో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మీ అందరి మారిగానే మీరు ఎక్కువ టైం ఉంది, నాకు తక్కువ టైం ఉంది. భగవంతుడు తక్కువ టైం ఇచ్చాడు నాకు, ఎందుకంటే మీ అందరి బాధ్యత ఉంది కాబట్టి తక్కువ టైం ఉంటుంది. ఉండే టైంలో మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నాకు కూడా మీకు మెరుగైన సేవలు చేసే అవకాశం వచ్చింది. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా. మైక్. సార్, నా పేరు మమత సార్. గత ప్రభుత్వంలో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, ఎలక్షన్ల ముందు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు, కానీ మీరు అప్పుడు అధికారం కోల్పోయారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు, వీటికి కావాల్సిన ప్రత్యేకించాల్సిన అవసరం ఏంటి? ఈసారి ఆడవాళ్ళు మీకు ఓటేస్తామనుకుంటున్నారా? ఓకేమ్మా, కూర్చోమ్మా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. 95 నుంచి 2004 నేను మ్యాక్సిమం డెవలప్ చేసింది సైబరాబాద్ ఆ ప్రాంతంలో చేశాను. కానీ అక్కడ కూడా మా పార్టీ ఓడిపోయింది అప్పట్లో. ఈరోజు హైదరాబాద్లో నేను చేసిన అభివృద్ధి చాలామంది మర్చిపోయారు. 30 ఏళ్లలో మనం చేసిన పనులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, 30 ఏళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది, మనస్సు ఉంటుంది, మనస్సాక్షిగా పనిచేయాలి. ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు, నేను దిగినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నేను కట్టానని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ అది చేసి ఇంతమందికి బెనిఫిట్ వచ్చిందనేది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కినప్పుడు అందరూ పోతూ ఉంటారు, కానీ ఎవరు కట్టారో ఆలోచించరు. అది ప్రారంభించింది, నేను ప్రారంభించానని ఆనందం ఉంటుంది. నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు, నన్ను గుర్తుపెట్టుకోవు, ఎట్లొచ్చింది గుర్తులేదు, కానీ సెల్ ఫోన్ లాభం మాత్రం నీకు తెలుసు. అది చూసినప్పుడు 25 ఏళ్ళకు ముందు నేను ఆలోచించి తీసుకొచ్చాను. మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారంటే నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను చేసిన పని వల్ల మీకు లాభాలు జరిగినప్పుడు దానివల్ల వచ్చే తృప్తే నాకు ఆనందం. ఓట్లు అనేది బై ప్రోడక్ట్ నా ఉద్దేశం ప్రకారం. ఓట్లు కూడా కావాలి. కొంతమంది పనులు చేయకుండా కూడా కాలక్షేపం చేస్తారు, మోసాలు చేసి కూడా గెలుస్తూ ఉంటారు. మీ అందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఒకే ఒక్క ఛాన్స్ అన్నాడు, వచ్చి తల మీద చేయి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు. అందరూ నష్టపోయారు, ఒక్కరు కాదు, ఏ వర్గం కూడా ఆనందంగా లేదు. మీరు ఆలోచించండి, 5 ఏళ్లలో మీ ఖర్చులు ఎంత, మీ ఆదాయం ఎంత? అంతకు మునుపు మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా? ఇప్పుడు స్వేచ్ఛ ఉందా మీకు? మీ ఎమ్మెల్యే ఎంత రౌడీజం చేసిన, ఒకప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు భయపడేవాడు, ఇప్పుడు ఎమ్మెల్యేకి ప్రజలు భయపడుతున్నారు. కానీ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఒకటే మిమ్మల్ని ప్రజలను కోరుతున్నా, మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది, మీ భవిష్యత్తు వేరే వాళ్ళ చేతల్లో లేదు. సరైన నాయకుడిని, సరైన పార్టీని ఎంపిక చేసుకోండి, తద్వారా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ విషయం మీ అందరికి తెలియజేస్తూ, మీరు ఓటు వేస్తారా లేదా, ఓటు కూడా కావాలి. ఎందుకు కావాలంటున్నానంటే, నేను ఏ పని చేసినా, నేను ఒకప్పుడు చేశానంటే నాకు అధికారం ఉంది కాబట్టి చేశాను.
నాకు అధికారం లేకపోతే నాకు అవకాశం లేదు ఒక పాలసీ తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి. అలాంటప్పుడు నేను ఏం చెప్పినా థీరీ అవుతుంది, పుస్తకాలు రాయొచ్చు నేను. కానీ ఒక రాజకీయ పార్టీ ద్వారా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు చేసిన పనులు వాస్తవం, దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. నేను ఏదైనా పుస్తకం రాస్తే పలానా ఒక పుస్తకం రాశాడు కొంతమంది చదువుకోవచ్చు తప్ప లాభం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరేది, ఒక నాయకుడు మంచి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, ఒక మంచి నాయకుడు ఉంటే దేశం బాగుపడుతుంది, ఒక మంచి నాయకుడు ఉంటే గ్రామం బాగుపడుతుంది, ఒక మంచి వ్యక్తి కుటుంబంలో తయారైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ నాయకుడు ముఖ్యం. ఆ నాయకుల్ని తయారు చేసుకోవడంలో, ఎంపిక తయారు చేసుకోవడంలో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతమైన నాయకులుగా తయారు కావాలి. థ్యాంక్ యూ చెల్లం. నేను చెప్పేది నీకు సరిపోతుంది అనుకుంటాను. ఓట్ల కోసమే నేను పనిచేయడం లేదు, మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా. అది నాకు వేరే నాయకులకి వ్యత్యాసం. నమస్తే సార్. చెప్పమ్మా. ఉచిత బస్సు అన్నారు కదా, ఇక్కడ ఉచిత బస్సు అన్నారు కదా సార్, కర్ణాటకం చూసి కాఫీ కొట్టారు వీళ్ళు అంటున్నారు సార్ ఇక్కడ ప్రజలంతా. ఓకేమ్మా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మంచి పనులన్నీ పుస్తకాలు ఏముంటాయి, ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి? ఎక్కువ వాస్తవాలు రాసినప్పుడు నాలెడ్జ్ కరెక్ట్ రాస్తే పరీక్షల్లో వస్తుంది, కానీ పుస్తకాలను చూసి రాసామంటే ఎవరేం చెప్తారు సరికి? మనం పుస్తకంలో చూసి రాయలా. నేను అవగాహన చేసుకుని డాక్రా సంఘాలు ఎప్పుడు పెట్టాను నేను? ఇప్పుడు పెట్టానా? 96-97 పెట్టాను. ఎప్పుడు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చా? ఎప్పుడు మీ పిల్లల ఆడపిల్లలకు 33% ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టాం? ఈరోజు ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు. ఎప్పుడు పెట్టిన పాలసీ? ఆ రోజు పెట్టిన పాలసీ. ఆ రోజుట్లోనే ముందర 3 సీట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేశాను. మీకు ఐడియా ఉందా? ఇలాంటివన్నీ చేసిన పార్టీ దానికి ఇంకొక ముందడుగు వేసి మీరు ఆర్టీసీల్లో బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఎక్కువగా తిరిగే అవకాశం వస్తుంది. ఇంకొంచెం పనులు చేయడంలో కానీ నాలెడ్జ్ పెంచుకోవడానికి వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతో పెట్టాం. తప్పకుండా మంచి పని ఎక్కడున్నా దాన్ని కూడా చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ వేరే వాడు చేశారు కాబట్టి నేను చేయను. అదే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసేది అదే పనులు చేస్తున్నాడు. నేను ప్రజావేదిక కట్టాను, ఇదే మరొక పెద్ద హాలు, ఇది ఇట్లనే ఉంటుంది. అది కూడా ప్రజావేదిక నేను కట్టాను కదా, దాన్ని కూల్ చేశాడు. ఇంకేమనాలి ఆ మూర్ఖుడిని? నేను అమరావతికి హైదరాబాద్ డెవలప్ చేశాను, సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాను. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే 3వ నగరం, సైబరాబాద్ పేరు పెట్టి దాన్ని ఒక మహానగరంగా తయారు చేశాం. ఆ రోజు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో ఎవడూ నష్టం చేయలేదు, నేను చేసిన పనులన్నీ కొనసాగించారు. ఇతను అమరావతిని నాశనం చేశాడు, ఇండస్ట్రీస్ అందరిని తరిమేశాడు, పోలవరాన్ని భ్రష్టపట్టించాడు, ఇరిగేషన్ నాశనం చేశాడు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని అర్థం చేసుకుని దానివల్ల ప్రజలకు లాభం ఉంటే అది చేసేదే సుపరిపాలన, అది చేయకపోతే మాత్రం కరెక్ట్ కాదు. సో మీరు చెప్పినట్టు నా ఆలోచన ఒకటి, ప్రపంచంలో నేను ఇప్పుడు చేసిన పనులన్నీ మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో అధ్యయనం చేసి రాబోయే 25 సంవత్సరాల్లో దీనివల్ల మార్పులు చేర్పులు ఏ విధంగా వస్తాయో ఆలోచించుకొని 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మునిపే ఐటీకి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మా.